గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై ఎన్ఐ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా మీకు డీవార్మింగ్ గురించి డీవార్మింగ్ ఇన్ డాగ్స్ అప్డేట్ ఇవ్వాలని వచ్చాను. మెయిన్ ఏంటంటే దీంట్లో ఏంటంటే ఏ ప్రోడక్ట్ వాడాలా, ఎంత డోసు వాడాలా, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి చెప్పాలని మీకు ఈ వీడియో చెప్తాను. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఫస్ట్ 30 డేస్కి పప్పీకి డీవార్మింగ్ కావాలి. ఎందుకంటే మదర్ ద్వారా అమ్మకిస్ ద్వారా పిల్లకు వామ్స్ వస్తాయి. సో మనం మదర్కి డీవార్మింగ్ చేయకపోతే పిల్లకు కూడా వస్తాయి, కాబట్టి డీవార్మింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. 30 డేస్ చేయాలి. తర్వాత 30 డేస్ నుంచి 3 మంత్స్ వరకు 15 డేస్కి ఒకసారి చేయాలి. 6 మంత్స్ వరకు ఎవరి మంత్ చేయాలా, 6 మంత్స్ నుంచి ఎవరి 3 మంత్స్కి ఒకసారి చేయాలి. ఇది షెడ్యూల్ రౌండ్ ది క్లాక్. ఎందుకు కారణం ఏంటంటే మన మనుషులు అయితే ఏంటంటే మనం జనరల్గా చేతులు కడుక్కుంటాము, కాళ్ళు కడుక్కుంటాము, కేర్ఫుల్గా ఉంటాం. బట్ యానిమల్స్ ఏంటంటే అంత కేర్ఫుల్గా ఉండవు. అందుకనే అని చెప్పేసి అవి కంపల్సరీగా వాటికి డివామింగ్ ఇవ్వాలి. అది డివామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వామ్స్ జూనోటిక్ డిసీజెస్ ఉంటాయి. జూనోటిక్ డిసీజ్ అంటే డాగ్స్ నుంచి మనకి వస్తాయి అన్నమాట. అందుకని మీరు భయపడద్దు, చాలా జబ్బులు ఉన్నాయి. అవి కూడా వేరే వీడియోలో చెప్తాను మీకు, చాలా జబ్బులు వస్తాయి. అందుకని కంపల్సరీగా మీరు వీడియోని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మెయిన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ షీప్ అండ్ గోట్స్ చూద్దాం. షీప్ ఏంది, గొర్రె ఏం చేస్తుంది, కింద మేస్తాం. కింద మేయటం వల్ల ఏంటంటే ఎక్కువగా వరం పడుతుంది, ఎక్కువ వస్తుంది. గోట్ పైకి ఆకులు మాత్రం తింటుంది, అది దాన్నే బ్రౌజింగ్ అంటారు. షీప్ని ఏమో గ్రేజింగ్ అంటారు, ఇది బ్రౌజింగ్ అంటారు. గ్రేజింగ్ బ్రౌజింగ్ తేడా ఉంది. గ్రేజింగ్ అంటే కింద తినటం, బ్రౌజింగ్ అంటే పైన తినటం. పైన తినే యానిమల్కి మెడిసినల్ ప్లాంట్స్ వస్తాయి కాబట్టి జబ్బులు రావు. గ్రేజింగ్ వలన కింద తినటం వలన జబ్బులు వస్తాయి. అందుకని డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డీవార్మింగ్ డోసేజ్ కూడా చెప్తాను మీకు డాగ్స్లో. మెయిన్గా సపోజ్ ఈజీ పెట్ ఉంది, లిక్విడ్ అయితే 1 ml 1 kg బాడీ వెయిట్, ఒక కేజీ బరువు ఉంటే డాగు 1 ml అయింది. అదే ఒక ట్యాబ్లెట్ అనుకోండి, సపోజ్ ట్యాబ్లెట్ 10 kg బాడీ వెయిట్కి. ఓకే, లిక్విడ్ అయితే 1 ml 1 kg బాడీ వెయిట్, 1 ట్యాబ్లెట్ అయితే 1 kg, 1 ట్యాబ్లెట్ 10 kg బాడీ వెయిట్. ఈ విధంగా వాడుకుంటే ఈ షెడ్యూల్లో మనకి యానిమల్ నుంచి జబ్బులు రాకుండా ఉంటాయి. మెయిన్ ఏంటంటే డీవార్మింగ్ చేయకుండా వ్యాక్సినేషన్కి వస్తారు కొంతమంది, అది చాలా ఇబ్బంది. ఎందుకంటే డీవార్మింగ్ చేయకుండా వ్యాక్సినేషన్ చేస్తే ఇమ్యూనిటీ రాదు. ఎందుకంటే వామ్స్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ డెవలప్ కాదు. అందుకని కంపల్సరీగా డీవార్మింగ్ చేసిన తర్వాతనే వ్యాక్సినేషన్ చేయాలి. అందుకని ఈ విషయం చెప్పాలని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి. Ha ha.